ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే మన అనంతపురం జిల్లాకు సంబంధించి సున్నా పాజిటివ్ కేసులు అంటే నిల్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇది ఆశించదగ్గ పరిణామం హిందూపురం పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సుమారు యాభై ఒక్క సూపర్ మార్కెట్లకు డోర్ డెలివరీ కోసం కలెక్టర్ గారు అనుమతి ఇవ్వడం జరిగింది కానీ కొన్ని సూపర్ మార్కెట్లు కౌంటర్ సేల్ ద్వారా విక్రయాలు జరుపుతున్నారనే సమాచారంతో పోలీసు వారు సూపర్ మార్కెట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా పై నిబంధనలు ఉల్లంఘించి కౌంటర్ సేల్ ద్వారా నిత్యావసర సరుకులు విక్రయిస్తున్న రెండు సూపర్ మార్కెట్లపై ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం జరిగింది అలాగే ఎంజీఎం గ్రౌండ్ లోని కూరగాయల మార్కెట్ నందు వినియోగదారుల విక్రయాలు నిలపేయబడి కేవలం హోల్సేల్ తోపుడు బండ్ల ద్వారా విక్రయాలు జరిపి ప్రజలకు వారి ఇంటి వద్దకే చేరవేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎవరు నిత్యావసర వస్తువుల కొరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదని పోలీసు వారు తెలియజేశారు హిందూపురం పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా నాయి బ్రాహ్మణులను మరియు రజకులను సమావేశపరిచి ఎట్టి పరిస్థితుల్లో కూడా వినియోగదారుల ఇంటి వద్దకు వెళ్లి వారి వారి వృత్తి నిర్వహించవద్దని మరియు షాపులు కూడా ఎవరూ తెరవద్దని నోటీసుల ద్వారా తెలపడమైనది అట్లు ఉల్లంఘించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకునబడును పట్టణంలో టీ మరియు టిఫిన్ షాపుల నిర్వాహకులను గుర్తించి వారి వారి షాపులను తెరవకూడదని ఆదేశించడమైనది ఈ ఆదేశాలను ఉల్లంఘించిన ఎడల సదరు షాపుల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడును పట్టణంలో అరవై సంవత్సరాలు మరియు అంతకు మించి వయసు ఉన్న వ్యక్తులను గుర్తించి వారిని బయట తిరగకుండా ఇంటి వద్దనే ఉండవలసిందిగా ఆదేశించడమైనది అట్లు బయట తిరిగిన వ్యక్తులకు నోటీసులు ఇవ్వడమైనది అటువంటి వ్యక్తులు రెండవసారి బయట కనబడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది పట్టణంలో అనవసరంగా రోడ్ల మీద తిరిగే వ్యక్తుల యొక్క మోటార్ సైకిళ్లను సుమారు పదకొండు వందలు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడమైనది కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదు అత్యవసర సేవలు అందించే వర్తకులు తోపుడు బండ్ల వ్యాపారస్తులు మెడికల్ స్టోర్ వ్యక్తులు హాస్పిటల్ సిబ్బంది అందరూ మాస్కులు మరియు పిపిఈ కిట్లు తప్పనిసరిగా ధరించి బయటకు రావాలి పాల వ్యాపారస్తులు విడిగా పాలు విక్రయించరాది కేవలం డోర్ డెలివరీ ద్వారానే విక్రయించవలేను అట్లు ఉల్లంఘించిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఈ రోజు డాక్టర్ సాయి ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మరియు వైఎస్ఆర్ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బి నవీన్ నిశ్చల్ గారి ఆధ్వర్యంలో హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్పీ గారి సమక్షంలో పోలీసులు వారి బృందానికి మాస్కులు మరియు శానిటైజర్లు అందించారు పోలీస్ శాఖ వారు మాట్లాడుతూ నవీన్ నిశ్చల్ గారికి ధన్యవాదాలు తెలిపారు మరియు ఆయన సేవలను మెచ్చుకున్నారు నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు తమ శక్తికి మించి సేవలు అందిస్తున్నందున వారికి ఇదే నా సెల్యూట్ అంటూ పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలిపారు మన హిందూపురం పట్టణంలో ఎవరైనా వ్యక్తులకు మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైతే మన పట్టణ పోలీసులు చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నారు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాల మధ్యలేటి సార్ పట్టణంలోని ముక్కిడిపేటలో ఒక వ్యక్తికి అత్యవసరమైన వైద్య సహాయం అవసరమైతే దగ్గరుండి తన సిబ్బందితో వారికి ఆస్పత్రికి పంపడం కనిపించింది కర్ణాటక రాష్ట్రంలోని కొందరు మిత్రులు అక్కడ ఉన్నటువంటి లాక్డౌన్ విశేషాలను తెలియజేస్తూ వీడియోలు పోస్ట్ చేసినారు వాటిని మీకు చూపిస్తున్నాను ముఖ్యంగా మన హిందూపురంకు కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరీ మరియు దొడ్బలాపూర్ ప్రాంతాల్లో దాదాపుగా లాక్డౌన్ రహిత వాతావరణం కనిపించింది అన్ని షాపులు మెకానిక్ షాపులు మటన్ మరియు చికెన్ అలాగే సూపర్ మార్కెట్లు పళ్ళ దుకాణాలు కాయగూరలు అన్ని కూడా అమ్మడం జరిగింది కానీ ఒక్క అంశం మీరు గుర్తించవచ్చు గమనించవచ్చు ప్రతి ఒక్కరూ తమ జాగ్రత్తగా మాస్కులు ధరించి ఈ యొక్క సరుకులు కొనుగోలు నిమిత్తం బయటకు వచ్చారు రోడ్లపై తిరుగుతున్నారు మాస్కులు లేకుండా దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఎవరు కనిపించలేదు కాబట్టి ఈ రోజు మామూలు సాధారణ జీవితం కర్ణాటక ప్రాంతంలోని ప్రజలు మన హిందూపురంకు కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరీబిందూరు ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారంటే త్వరలోనే మన హిందూపురం కూడా ఆ యొక్క స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం